ఆనాటి సామాన్య ప్రజల పోరాటల ఘట్టాలు సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి దొడ్డి కొమరయ్య నుండి చాకలే ఐలమ్మ దాకా కొమరం భీమ్ నుండి రావి నారాయణ రెడ్డి దాకా సోయబుల్లా ఖాన్ నుండి సురవరం ప్రతాప్ రెడ్డి దాకా స్వామి రామానంద తీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు కాలోజీ దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులు త్యాగధనులు చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఆసేతు హిమాచల పర్వతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం మరెందరో నేతల అవిరల కృషి వల్ల దేశం ఏకీకృతమైంది నాటి జాతీయోద్యమ నాయకుల స్ఫూర్తిదాయక కృషిని ఈ సందర్భంగా ఘనంగా మనమందరం కూడా స్మరించుకుందాం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందింది 1956 లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభిష్టానికి విరుద్ధంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ప్రజానీకానికి జరిగిన తీరని అన్యాయాలను అక్రమాలను సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ బావుట ఎగరవేశాం ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకు అందించిన మహదవకాశం మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయ తీరం చేర్చగలిగాం స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కాంధపైననే మోపారు తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహించడం జరుగుతున్నది 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావత్ దేశం ప్రశంసిస్తున్నది నిన్నటి రోజు 6 జిల్లాల ప్రజల ఆశలు తీరినటువంటి నిజమైన పండగ రోజు ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజలకు సాగు తాగునీటి అవసరాలు తీరనున్నాయి మనం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ సాకారం చేసుకోగలిగాం కరువు జిల్లాల రైతాంగ కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది ఈ పండుగను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సంబరాలతో జరుపుకుంటా ఉన్నాం కృష్ణా జలాలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాం పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాలువల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మిగిలిన పనులను చకచకా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం దీంతో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నల్గొండ జిల్లా మొత్తం 6 జిల్లాలలోని 12,30,000 ఎకరాల భూములకు సాగునీరు 1,226 గ్రామాలకు తాగునీరు అందుతుంది పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10,00,000 ఎకరాలకు సాగునీరు అందుతున్నది మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్ద సంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 45,00,000 ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి దీని నుండి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త పాత ఆయకట్టు కలిపి 6,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది
తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం అమరవీరుల స్తూపం 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా 69,000 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో హైదరాబాద్లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. విశ్వనగరంగా మన నగరం మరింత అభివృద్ధి చెందనున్నది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం ఇతర మధ్యతరహా చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా, పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు బీమా, 37,000 కోట్ల రూపాయల వరకు పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నలకు ఊరటనిచ్చాయి. వ్యవసాయం పండుగలాగా మారింది. సాగుబడిలో దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తూ ఉన్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానం వైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తి చేసి కృషిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. నేడు తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1. 312,398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ 1. ఇవాళ మిషన్ భగీరథ 100కి 100% ఇండ్లకు ఉచిత నల్లాలు బిగించి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయస్సున్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మారుమోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యత దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దాం. యతో ధర్మస్తతో విజయ. జై తెలంగాణ, జై భారత్.